యాదగిరిగుట్ట వెళ్తున్నారా, కొండపైకి కారు ఇతర వాహనాల్లో వెళ్ళాలనుకుంటున్నారా, అయితే మీ జేబులు గుల్ల కావాల్సిందే. అవును మరి, తిరుమల తరహాలో భక్తులకు సేవలు అందిస్తామన్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం ఇప్పుడు భక్తులకు పార్కింగ్ ఫీజుల రూపంలో బాధుతోంది. గుట్టపై పార్కింగ్ ఛార్జీల బాధుడు మొదలు పెట్టింది దేవస్థానం. కొండపైకి వెళ్లే ఒక్కో ఫోర్ వీలర్కు గంటకు ఏకంగా 500 రూపాయలు పార్కింగ్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇక గంట దాటితే అదనంగా మరో 100 బాధుతున్నారు. ఇవాళ ఉదయం నుంచే పార్కింగ్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. పార్కింగ్ ఛార్జీలకు సంబంధించి దేవస్థానం ఈవో పేరుతో నోట్ విడుదల చేశారు. దేవస్థానంకు భారీగా విరాళమిచ్చిన దాతల వాహనాలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రోటోకాలున్న అధికారులకు పార్కింగ్ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చారు. కొండపై పార్కింగ్ స్థలం లేనందునే వాహనాల రద్దీని కంట్రోల్ చేసేందుకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నామని చెప్పారు యాదగిరిగుట్ట ఈవో గీతారెడ్డి. దేవస్థానం నిర్ణయంపై మండిపడుతున్నారు నర్సన్న భక్తులు. తిరుమల తరహాలో భక్తులకు సేవలందిస్తామన్న గుట్ట దేవస్థానం అధికారుల మాటలను గుర్తు చేస్తున్నారు. టికెట్ తీసుకున్నాను 500 పైసలు టికెట్. నా ఉద్దేశం ఏంటంటే అది ఖర్చు కాదేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు పెట్టలేరు కదా 500. తర్వాత పెట్టినాక అందరు వస్తారు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. కింద ఎంత టైం పట్టేదో మనకు తెలియదు, మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని అంటే 100 రూపీస్ 1 అవర్ దాటితే. ఇక్కడ కార్ తీసుకురావడానికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు పైకి రావడానికి, అందులోనూ అది 1 గంట మాత్రమే అని చెప్తున్నారు అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక గంట అయితే మళ్ళీ ఇంకా 100 రూపాయలు కట్టాలంటున్నారు. మేము కొంచెము మా మామయ్య, అత్తమ్మ వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటే వచ్చాము ఇక్కడికి. ఇక మాకు తప్పని పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా 500 రూపాయలు కట్టి తీసుకున్నాము. మరి ఇలా తీసుకోవడం చాలా ఎక్కువ. అసలు తిరుపతిలో కూడా మేము చాలాసార్లు వెళ్ళాం, కానీ ఇంతింత డబ్బులు వసూలు చేయడం అక్కడ కూడా లేదు. ఇది మాత్రము ఖచ్చితంగా గవర్నమెంట్ కన్సిడర్ చేసి అసలు ఇలాంటి ఇంతింత డబ్బులు పెట్టడం అనేది చాలా. మార్చి 28న యాదగిరిగుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం ఉద్ఘాటన జరిగింది. అదే రోజు నుంచి కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. కొండ కింద నుంచి పైకి, పైనుంచి కిందకు ఆర్టీసీ బస్సులోనే భక్తులను ఫ్రీగా తీసుకెళ్తున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను కొండపైకి వెళ్ళనివ్వాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో వాహనాలను అనుమతించిన దేవస్థానం పార్కింగ్ ఫీజుల దందా మొదలుపెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. పార్కింగ్ ఫీజుల వసూలుకు దేవస్థానం 2 ఉద్యోగులను నియమించింది. ఫీజు చెల్లించిన వాహనాలను క్యూ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బస్టాండ్, విఐపీ గెస్ట్ హౌస్ పక్కన ఖాళీ ప్లేస్లో పార్క్ చేయాలని ఆదేశించింది దేవస్థానం. గతంలో గుట్టపైకి వచ్చే 2-వీలర్లకు టైం గడువు లేకుండా 15 రూపాయలు, 4-వీలర్లకు 100 రూపాయలు వసూలు చేశారు.